సార్, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవరత్ గారు పోటీ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది అసదుద్దీన్ గారు. సో ఇప్పుడు ఇద్దరి మధ్య పోటా పోటీగా ఉంది, వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాకైతే బీజేపీ గెలిచేపు చాలా బాగుంటుందండి. బీజేపీ ఎప్పుడు భారతదేశంలో బీజేపీ ఉంటే చాలా బాగుంటుంది. వేరే పార్టీ అంటే దొంగ పార్టీలు అయిపోయినాయండి. బీజేపీ అటువంటి ప్రధానమంత్రి తరగతి ఎప్పుడు దొరకలేడు, అట్లా అది మా అభిప్రాయం. ఎంఐఎం పార్టీ ఇప్పటిదాకా గెలుస్తూ వచ్చింది కదా, సో మరి అదే గెలిచే అవకాశం ఉందంటారు, మీరేమంటారు? గెలకపోవడమే చాలా మంచిది, ఎందుకంటే ఇంతవరకు అలా బస్తీలో డెవలప్ అయింది, ఇక్కడ ఏం డెవలప్ లేదు. బాధ్యత పండుకోవడం కష్టం, దోమలు అన్ని అవే, ఎప్పుడు మురికి నీళ్ళు వాడుతూనే ఉంటాయి ఇక్కడ. ప్రాబ్లం పోయినా కూడా మాకు సరిగా మాట్లాడడం ఇంతవరకు అనేది ముఖం చూడలేదు ఇంతవరకు మేము ఇక్కడ మా ఏరియాలో అయితే, హిందూ ఏరియాలో అయితే. అట్లా బీజేపీ ప్రభుత్వం గెలవాలి, ఎంపీ కూడా బీజేపీ గెలవాలి ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో. వేరే పార్టీ వచ్చినా వేస్టే. టీఆర్ఎస్ దొంగ, కాంగ్రెస్ పార్టీ అంతా కుంభకోణం దొంగలు వీళ్ళంతా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మన ఎంఐఎం కానీ తెలంగాణ పార్టీ కానీ అంతా దొంగలే, తోడు దొంగలు అంతా వాళ్ళు, అంతా తోడు దొంగలు అంత ఏం చేస్తున్నాం, డెవలప్ చేసి ఏం డెవలప్ లేదు. భూమి రేట్లు పెంచాడు, గరీబోడు కొన్ని స్థితిలో లేరు, గరీబోడు ఉన్నోడే పైకి పోతున్నాడు, లేనోడు కిందికి పోతున్నాడు. అట్లా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంటే కొంచెం అందుబాటు అందరికీ ఉంటుంది. అట్లా బీజేపీ ప్రభుత్వం వస్తే చాలా బాగుంటుంది బీజేపీ. ఇప్పుడు ఏమై బీజేపీ నుంచి మాధవిలత కూడా చాలా స్టార్ట్ అయిన మనిషి, హిందూ సమాజం చాలా తెలిసిన మనిషి అతను ఆమె. అట్లా మా అభిప్రాయం అయితే బీజేపీ గెలవాలని ఉన్నది. కాంగ్రెస్ నుంచి సానియా మీర్జా నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు, ఒక నిలబెడితే తాము గెలిచే అవకాశం ఉందంటారా? గెలకపోవడం మంచిది. మేమైతే ఆయన ఇంత మటుకు బీజేపీకి సపోర్ట్ చేస్తాం, ఎప్పుడు కూడా మేము ఉన్నంత వరకు బీజేపీకి సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం కానీ, తెలంగాణ పార్టీ కానీ, ఇంతవరకు ఎవరు ఓటు వేసేదే లేదు వాళ్ళకి. మేము ఇప్పుడు కూడా మాకు ఓటు ఒక్కొచ్చే ముందు బీజేపీకి వస్తున్నాం మేము. అట్లా సో సెంటర్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంట? మోడీ. ఎందుకు? ఆయన ఇంతవరకు ఆయన చేసిన పనులు ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా. డేర్ పర్సన్ ఆర్మీ కానీ ఫుల్ ఫోవర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పంజాబ్ను పాకిస్తాన్ నుంచి అటాక్ చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోయింది. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాడు ఇది మోడీ. మోడీ ఉంటేనే ప్రధానమంత్రి ఉంటే, అటువంటి బీజేపీలో ఏ ప్రభుత్వం ప్రధానమంత్రి వచ్చినా మోడీ లాంటి మనసే కావాలి. యోగి యేషి అట్లాంటి మనుషులు ఉండాలి బీజేపీ ప్రభుత్వంలో. దేశం డెవలప్ పడుతుంది, ఎదుట విదేశాలు కూడా భయపడతారు రానికి, ఇక్కడికి రానికి. అట్లా మా అభిప్రాయం బీజేపీ. సార్, ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీలుగా ఎంఐఎం ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నారు. సో ఈ మధ్య ఇప్పుడు బీజేపీ నుంచి మాధవలత గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవలత. ఎందుకు మాధవలత గారు? ఎందుకు? ఫస్ట్ టైం లేడీస్ నుంచి కాబట్టి రావాలని కోరుకుంటున్నాం అంతే. ఎంఐఎం అంటే పాత కదా, ఏం డెవలప్మెంట్ లేదు, దానివల్ల ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని. ఎంఐఎంకి ఇది కంచుకోవటాన్ని అంటున్నారు, ఎంఐఎం వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు, దానికి మీరేమంటారు? కంచుకోవటాన్ని అన్నా ఏం కాదు, పార్టీలో 5 పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఇస్తారన్నమాట అంతే. ఒకటే అంతా కలిసి కట్టు ఉంటే ఇక్కడ రావచ్చు అదే అనమాట. సో మాధవ్ దగ్గర వస్తారంట? వస్తారు, కంపల్సరీ వస్తారు ఈసారి. సో తెలంగాణలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ సీట్లు వచ్చే ఎక్కువ అంటే ఎప్పుడైతే చెప్పలేము, రావచ్చు బీజేపీకి రావచ్చు ఒకసారి చెప్పలేము, రావచ్చు. ఇప్పుడు కంపల్సరీ అయితే ఇప్పుడు చెప్పలేము ఎలా ఉంది అంటే, సగం 2-6 సీట్లను రావచ్చు బీజేపీకి. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. ఎందుకు అంటే డెవలప్ అట్లా ఉంది, మంచిగా ఉంది, పర్లేక లేదు అంటే బాగుంది. ఓకే అన్న, ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా మాధవలత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి పోటా పోటీగా ఉంది, వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాధవలత గారికి అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె బయట తిరిగే విధానం కానీ, అంటే అక్బరుద్దీన్ అవేజీ గారు ఎప్పటి నుంచో గెలిపించుకుంటూ వస్తారు, ఈసారి చేంజ్ అనేది కనిపిస్తుంది పబ్లిక్. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చేంజ్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ దో ముస్లిం వాళ్ళని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా చేంజ్ అనేది ఉంది. ఆమెకి ఓటేయాలనే ప్రాసెస్ ఎక్కువ కనిపిస్తుంది. అగర్ ఆమె ఓడిపోయినా తక్కువ మెజారిటీ తోటి ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, చాలా తక్కువ మెజారిటీతో, కానీ గెలిచే ఛాన్సెస్ అయితే ఆమెకే ఉన్నాయి చాలా. సో ఎక్కువగా ఈ పాత బస్తీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, సో ఎంఐఎంకి ఎక్కువ ఓటు వేసే అవకాశం ఉంది అంటున్నారు, మరి దీనికి ఏమంటారు? అన్న, ఇప్పుడు ఎంఐఎం రూలింగ్ చేయబట్టి చాలా ఇయర్స్ అవుతుంది అన్న, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే, అక్కడ డెవలప్మెంట్ పరంగా చూస్తే ఏం లేదు అక్కడ ఓల్డ్ సిటీలో. సో బీజేపీ ఆమె బీజేపీ అనేది ఆమెకు ఛాన్స్ ఇచ్చింది. సో ఆమె గెలిపించుకుంటే ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా చేయగలుగుతుంది. ఆమె సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది, ఆమెకి మోడీ గారి తరఫు నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె చేయగలుగుతుంది అనే నమ్మకం ఒకటి అయితే కలిగిందన్న పబ్లిక్లో. సో దట్స్ వాట్ ఆమెకి ఓట్ వేయాలని ఈసారి డిసైడ్ అయినామన్న అందరం. సో తెలంగాణ వైజ్ చూసుకుంటే మొత్తం 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి, ఈ 17 సీట్లు ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీ అన్న. సెంట్రల్లో అంటే మోడీని చూసాను, ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, రామ్ మందిర్ కానీ ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేయలేదన్న, మోడీ గారు చేసినట్టు.
మోడీ గారు చూసినాం చెప్పాల్సిన అవసరం లేదు అంతే. సో సెంట్రల్లో కూడా, సెంట్రల్లో ఆబ్వియస్లీ బీజేపీ అన్న, బీజేపీ సెంట్రల్లో ఎట్లనన్నా బీజేపీ. సార్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవ్ లత గారు పోటీ చేస్తున్నారు, అదేవిధంగా ఎంఐ ఎప్పటి నుంచో ఉంది, వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీ నడుస్తుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? ఇందు సంఘటితమై ప్రతి ఒక్క ఓటు మాధవ్ లత గారికి వేస్తే 110% ఆమె విన్. కానీ ఇప్పుడు పాదభస్తులు ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నాయి, మరి ఎట్లా? ముస్లిం కంటే ఎక్కువ ఇద్దరు ఈక్వలైజేషన్గా ఉన్నారు. ఇది ఇక్కడ రంగారెడ్డి గిట్ట అంతా కలిపితే కరెక్ట్ హిందూ సంఘటితమై ఓట్లు సరిగ్గా వేస్తే, ఒక్క ఓటు పళ్ళు పోకుట నా కాంగ్రెస్ బీఆర్ఎస్కి వేయకుండా మాధవ్ లత గారికి వేస్తే ఆమె జెండా ఎగిరేస్తుంది. సో ఆమె గెలిచే అవకాశం 100%. సార్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంఐఎం పార్టీ నుంచి అసౌద్దీన్ గారు ఎప్పటి నుంచో గెలుస్తున్నారు, కానీ కొత్తగా మాధవ్ లత గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మాధవ్. ఎందుకు సార్? మంచి కోసం. మంచి చేసింది అంటారా? మంచి చేస్తాను, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఆమె గెలిచింది అంటారు? కంపల్సరీ.